తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై సీరియస్గా దృష్టి సారించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కీలక సమావేశాలను నిర్వహించనున్నారు హస్తినలో కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయ నిర్మాణ పనులపై ఆరా తీశారు. శాశ్వత భవనంలో పలు మార్పులు సూచించారు. దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో రోజు వసంత విహారలో పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చిన తర్వాత తొలిసారి ఆయన ఢిల్లీ వచ్చారు. నిన్న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ పనులు పర్యవేక్షించిన కేసీఆర్ ఇవాళ వసంత విహార్లో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఇంజనీర్లను పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు సుమారు నలభై నిమిషాల పాటు కేసీఆర్ భవన నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశంలో అన్ని అంశాలు పరిశీలించి వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు వ్యవసాయంలో ప్రతి రోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి పార్టీ కార్యాలయంలో సమావేశ మందిరాలు తన ఛాంబర్ సహా మిగతా కార్యాలయాలు ఏ విధంగా ఉండాలన్న దానిపై కేసీఆర్ పలు సూచనలు చేశారు పార్టీ కార్యాలయంలోని అన్ని రూములు ఛాంబర్లను కేసీఆర్ పరిశీలించారు ఎక్కడెక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలనే దానిపై నేతలకు కేసీఆర్ సూచనలు చేశారు భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సూచించారు మూడు అంతస్తుల భవన నిర్మాణానికి ఎన్ఎండిసి అనుమతి ఇచ్చింది మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ మూడు నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారని సమాచారం వ్యవసాయంలో ప్రతి రోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం అది మాత్రమే కాదు మీరు రిటైర్ అయ్యాక కూడా సంపాదించాలనుకుంటున్నారా ఇక ఎందుకు ఆలోచిస్తున్నారు ఫ్రీడమ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి